తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నారా? ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎన్ని డేస్ ఉండాలి, ఏ ఏ ప్లేసెస్ చూడాలి, బడ్జెట్ ఎంత అవుతుంది, ఎన్ని రోజులు అయితే తిరుపతిలో అన్ని ప్లేసెస్ చూడొచ్చు, ఇలా అంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చివరి దాకా చూడండి. వీడియోలో ఇన్ఫర్మేటివ్ గా ఏమైనా అనిపిస్తేనే, మీకు యూస్ఫుల్ గా అనిపిస్తేనే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి బ్లాగ్స్. నేను మీ తేజస్వి. సో ముందు ప్రశ్న వచ్చేసరికి, మనము తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్ళాలనుకునే ఒక 2 నెలల ముందే టికెట్స్ బుక్ చేసుకోవడం బెటర్? ఎందుకంటే మనకు లేట్ అవుతున్న కొద్ది సీట్స్ అనేవి దొరకవు, తాత్కాలిక బుక్ చేసుకోవాలి, ఎక్స్ట్రా పే చేయాలి, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఒక 2 మంత్స్ ముందు బుక్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అండి. సో తిరుపతికి వెళ్ళాలంటే 3 మార్గాలలో వెళ్ళొచ్చు. ఒకటి ఏరోప్లేన్, ఒక ట్రైన్, ఇంకా బస్సు. ఏరోప్లేన్ అంటే కాస్ట్ ఎక్కువ, అది తీసేసేయాలి. బస్సు అంటే సౌకర్యం ఉండదు, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అండ్ కూర్చొని కాళ్ళు వీకుతాయి, అదంత పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో మనకు ఈజీగా, చీప్గా, కంఫర్టబుల్గా పోయేది వచ్చేసి ట్రైనే కదా. సో ఆల్మోస్ట్ 90% అయితే ట్రైనే ప్రిఫర్ చేస్తారు. సో మీ ఇప్పుడు ఈ ట్రైన్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఉంటాయి. డైరెక్ట్ వచ్చేసి మనకు కాచిగూడ నుండి తిరుపతి వరకు వెళ్ళిపోతాయి. ఆ ట్రైన్స్ ఏంటో, ట్రైన్ నేమ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. రాయలసీమ ఎక్స్ప్రెస్, పద్మావతి ఎక్స్ప్రెస్, కృష్ణా ఎక్స్ప్రెస్, శబరి ఎక్స్ప్రెస్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, నారాయణాద్రి ఎక్స్ప్రెస్, కాచిగూడ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్రైన్స్ అంటే కాచిగూడ నుండి, సపోజ్ మీరు ఒకవేళ సికింద్రాబాద్ ఆర్ హైదరాబాద్ నుండి వెళ్ళాలనుకుంటున్నారనుకోండి, హైదరాబాద్ నుండి రేణుగుంట వరకు వెళ్తాయి. అక్కడ నుండి మళ్ళీ మనం సెల్ఫ్ వెహికల్ ఆర్ ఏదైనా ఆటోస్, బస్సెస్ అలా చాలా ఉంటాయి, అవి తీసుకొని వెళ్ళొచ్చు. సో ఈ విధంగా, సో మీరు ట్రైన్ టికెట్స్ ఎప్పుడైతే బుక్ చేసుకుంటారో అప్పుడే రూమ్ కూడా బుక్ చేసుకోవాలి, అలాగే సర్వదర్శనంకి టికెట్స్ కూడా బుక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రీగా, తిరుమలలో అయితే మనకు ప్రైవేట్ రూమ్స్ అయితే అలా ఏం లేవు, గవర్నమెంట్ రూమ్స్ లో మాత్రమే ఉండాలి. తిరుపతిలో అయితే మీరు ఉండొచ్చు, గెస్ట్ హౌస్ అట్లాంటివి ఉంటాయి, తిరుమలలో మాత్రం ఉండవు. సో మీరు ఒకవేళ తిరుమలలో ఉండాలి అనుకుంటే మీరు ముందే బుక్ చేసుకోవాలి. అది ఎలా బుక్ చేసుకోవాలంటే, మనతో మీరు రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానం అని టైప్ చేస్తే మనకు ఒక అఫీషియల్ పేజ్ వస్తుంది. దాంట్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి దాంట్లో అవైలబుల్ డేట్స్ ఏమున్నాయి, స్లాట్స్ ఏమున్నాయని చూసుకోవాలి. సో ఇక్కడ ఒక విషయం ఏంటిదంటే, మనకు అన్ని డేస్లో ఈ తిరుపతి టికెట్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉండవు దర్శనంకి, అండ్ అలాగే రూమ్స్కి కూడా చాలా తక్కువ ఉంటాయి. సో అది మనం ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఎప్పటికి అప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. మనం వెళ్ళే రోజుకి ఆ టికెట్స్ అవి, టికెట్స్ టోకెన్స్ ఇస్తున్నారా లేదా అనేది చూస్తూ ఉండాలి. పెయిడ్ దర్శనం ద్వారా వెళ్ళాలి, తొందరగా అయిపోవాలి మాకు దర్శనం అనుకుంటే మాత్రం స్పెషల్ దర్శనంలో వెళ్ళొచ్చు. దీనికి కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ ఉంటుంది, 500 రూపీస్, 1000 రూపీస్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ మీరైతే వెళ్ళొచ్చు. ఖాళీ ఉన్నాయా, అలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇస్తారు. ఆ డేట్స్ అప్పుడు ఓపెన్ చేసి మనం అయితే బుక్ చేసుకోవాలి. స్లాట్స్ కూడా చాలా చాలా తక్కువ ఉంటాయి, ఎలా అంటే ఇట్లా సెకండ్స్ లో అయిపోతాయి, అంత క్విక్ గా ఉంటుంది. సో ఇది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అండ్ ఒకవేళ మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా కొన్ని కొన్ని పేజెస్ లో వాళ్ళు పెడుతుంటారు తిరుపతిలో ఎప్పుడెప్పుడు ఉంటాయని. సో కావాలంటే మీరు అవి కూడా చెక్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ మీకు ఒకవేళ టికెట్స్ దొరకలేదనుకోండి, లాకర్స్ అవైలబుల్ గా ఉంటాయి, ఆ లాకర్స్ లో అయినా మీరు పెట్టుకొని మీ పనులు చేసుకోవచ్చు. కానీ స్లీపింగ్ అయితే ఇబ్బంది అవుతుంది. సో బెటర్ మీరు రూమ్ చూసుకోవడానికే ట్రై చేయండి. సరే, ఇప్పుడు స్పెషల్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాము, కానీ మాకు స్పెషల్ దర్శనం వద్దు, ఫ్రీ దర్శనం కావాలి అనుకుంటారా? సో అలాంటప్పుడు మనకు 2 వేస్ అయితే ఉంటాయి. మెట్ల మార్గంలో ఉంటుంది, అండ్ దేవుడి దగ్గర కింద తిరుపతిలో మనకు కొన్ని ప్లేసెస్ లో టికెట్స్ అయితే ఇస్తారు, అవి నేను ఇప్పుడు చెప్తాను. ఒకవేళ మీకు సర్వదర్శనం ద్వారా టికెట్స్ కావాలి అనుకుంటే మీరు శ్రీవారి మెట్ల ద్వారానైనా, అల్పిరి మెట్ల ద్వారానైనా మీరు టికెట్స్ పొందొచ్చండి. మీరు ఒకవేళ నన్ను అడిగితే శ్రీవారి మెట్లు బెటరా, అల్పిరి మెట్లు బెటరా అంటే నేను శ్రీవారి మెట్లు బెటర్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో చాలా తక్కువ మెట్లు ఉంటాయి, అండ్ డిస్టెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది అల్పిరి మెట్ల కంటే. సో టికెట్స్ అయితే ఎక్కడైనా ఉంటాయండి. ఇప్పుడు శ్రీవారి మెట్లు మీరు ఒకవేళ చూస్ చేసుకున్నట్లయితే శ్రీవారి మెట్లలో ఎన్ని మెట్లు ఉంటాయి? శ్రీవారి మెట్లు వచ్చేసి 2388 మెట్లు ఉంటాయి. ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకొని స్కాన్ చేసి మనకు టికెట్ అనేది. అల్పిరి మెట్లు అయితే 3550 మెట్లు ఉంటాయి. సో కొంచెం ఎత్తుగానే ఉంటాయి, అండ్ చాలా టైం అయితే పడుతుంది. ఒకవేళ ఫ్రీ దర్శనం టికెట్స్ కావాలి, మేము అసలు ఎక్కలేము, మాతో అవ్వట్లేదు అనుకున్న వాళ్ళైతే శ్రీనివాస ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర టికెట్స్ ఉంటాయండి. శ్రీ గోవింద స్వామి టెంపుల్ దగ్గర, అలాగే భూదేవి కాంప్లెక్స్ దగ్గర కూడా టికెట్స్ దొరుకుతాయంట. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. సో మీకు ఒకవేళ ఏమైనా తెలిసి ఉంటే దీని గురించి కింద కమెంట్స్ లో చెప్పండి.
ఇప్పుడు దర్శనం డీటెయిల్స్ ఎంత టైం పడుతుందో చూద్దాం. మీకు ఒకవేళ స్పెషల్ దర్శనం కావాలి అనుకుంటే 300 రూపీస్ కాస్ట్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ టైం అయితే పడుతుంది. ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు, తక్కువ కూడా పట్టచ్చు, అది బేస్డ్ ఆన్ ఎంత మంది వెళ్తున్నారని దాన్ని బట్టి ఉంటుంది. సర్వదర్శనం టికెట్స్ కావాలి అనుకుంటే మీరు మెట్ల మార్గం నడిచి వెళ్ళి టికెట్స్ అయితే పొందవచ్చు. దానికి కాస్ట్ గాను ఏమీ ఉండదు, ఫ్రీ దర్శనం అయితే జరుగుతుంది. ఫ్రీ దర్శనంకి వచ్చేసి 1 డే నుండి 2 డేస్ వరకు టైం పట్టొచ్చు. అండ్ ఇక్కడ టికెట్స్ దొరుకుతాయన్న నమ్మకం కూడా లేదు, సో మీరు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. లడ్డూస్ కూడా ఎన్ని కావాలి, ఎన్ని లడ్డూలు కావాలి అనేది కూడా మనకు టీటీడీ వెబ్సైట్ లోనే టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడు ఆప్షన్ ఉంటుంది. సో మీరు అది చూస్ చేసుకొని ఎన్ని లడ్డూస్ కావాలంటే అన్ని టిక్ చేసుకోవచ్చు. ఒక్క లడ్డు కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పడుతుంది, పెద్ద లడ్డు అయితే 100 రూపీస్ కాస్ట్ పడుతుంది. సరే మాకు ఆన్లైన్ లో వద్దు, ఆఫ్లైన్ లో వెళ్ళినాక తీసుకుంటామంటే మన తిరుపతి దేవస్థానం వెనకాలే మనకు లడ్డూల అది కూడా ఉంటుంది, సో మీరు అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు లడ్డూలు. ఇంకొక విషయంకి వచ్చేసరికి ఇక్కడ మొబైల్స్ అయితే అస్సలు అలో చేయరు, అండ్ కంపల్సరీ ట్రెడిషనల్ డ్రెస్ లోనే వెళ్ళాలి. అమ్మాయిలు అయితే ఖచ్చితంగా చున్నీ వేసుకొని వెళ్ళాలి, అబ్బాయిలు అయితే పంచ కట్టుకొని వెళ్ళాలి. సో పంచ లేకపోయిన వారైతే పాయింట్స్ అయినా వేసుకొని వెళ్ళొచ్చు, కాకపోతే అమ్మాయిలు కంపల్సరీ చున్నీ ట్రెడిషనల్ వేర్ లోనే వెళ్ళాలి. సరే ఇప్పుడు దర్శనం అయిపోయింది, టికెట్స్ అయిపోయింది, రూమ్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ వేరే ప్లేసెస్ కి ఏం వెళ్ళాలి? సో ఇక్కడ చాలా ప్లేసెస్ అయితే ఉంటాయండి మనకు తిరుపతిలో. ప్లేసెస్ టు విజిట్ ఇన్ తిరుపతి ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. నేను అన్ని రాసుకొని వచ్చిన, ఇప్పుడు అవన్నీ చదువుతాను, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నోట్ చేసుకోండి. శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, ఆకాశగంగ, పాప వినాశనం, వేణుగోపాల స్వామి టెంపుల్, హనుమాన్ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ మ్యూజియం, కపిల్ తీర్థం, శ్రీకాళహస్తి, పద్మావతి అమ్మవారి టెంపుల్, నరసింహస్వామి టెంపుల్, గోల్డెన్ టెంపుల్, కాణిపాకం, శ్రీ వరాహస్వామి టెంపుల్, తాలకోర వాటర్ ఫాల్స్, చంద్రగిరి కోట, డీర్ పార్క్ మ్యూజియం, తిరుపతి. సో ఈ ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటే మనకు తిరుపతిలోనే తిరుమలలో ఉన్నప్పుడు కింద మన రూమ్స్ దగ్గరకే వాళ్ళైతే వస్తుంటారు. మీరు ఒకవేళ కావాలనుకుంటే వాళ్ళ దగ్గర నుండి కాంటాక్ట్ అయ్యైనా వెళ్ళొచ్చు. సో జీప్ లో వెళ్ళొచ్చు అండి. కాస్ట్ అయితే 200 నుండి 1000 వరకు ఉంటుంది, బేస్డ్ ఆన్ మెంబర్స్ అండ్ ఏ ప్లేసెస్ చూడాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఉంటుంది. సో మీకు ఒకవేళ వీటి గురించి ఇంకా డీటెయిల్ గా కావాలి, ఏ డే 1లో ఏం చేయాలి, డే 2 ఏం చేయాలి, డే 3 ఏం చేయాలని మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ లింక్ ఇస్తాను, చూసేయండి మీరు. అండ్ ఎండ్ వీడియో చివరిలో ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను, దాన్ని చూసి కూడా మీరు తిరుపతి బడ్జెట్ ప్లానింగ్, తిరుపతిలో ఏ ఏ ప్లేసెస్ ఉంటాయి, ఎలా వెళ్ళాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే దాంట్లో చెప్పాను, ఒకసారి అది కూడా చూసేయండి. ఇప్పుడు బడ్జెట్ ఎంత అవుతుంది? సో మీరు ఒకవేళ కనుక 5 డేస్ ఉండి అన్ని ప్లేసెస్ చూసుకొని రావాలి అనుకుంటే ఒక 20,000 వరకు అయితే అవుతుందండి. అంటే ఫుడ్, అన్ని ప్లేసెస్ తిరగడానికి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ ప్లేసెస్ చూసుకొని రావాలనుకుంటే 15,000 నుండి 20,000 వరకు కాస్ట్ అయితే అవుతుంది ఒక పర్సన్ కి. ఇప్పుడు నేను మీరు ఈజీగా తిరుపతిలో ఎలా ట్రావెల్ చేయాలి, ఎలా ట్రిప్ ని ప్లాన్ చేసుకోవాలనేది చెప్తాను. సో డే 1 లో మీరు తిరుమలలో ఉన్న శ్రీవారి దర్శనాన్ని చేసుకోవచ్చు, దానికి ఒక రోజు అయితే పడుతుంది. మార్నింగ్ దర్శనం అయిపోతే ఈవినింగ్ షాపింగ్ చేసుకోవచ్చు, అలా డే 1 అయితే ముగుస్తుంది. డే 2లో వచ్చేసి అక్కడే ఉన్న ప్లేసెస్ చూడొచ్చు, లైక్ శ్రీవారి పాదాలు, గోపాలస్వామి టెంపుల్, ఇలా చాలా ప్లేసెస్ అయితే మీరు చూసుకోవచ్చు. ఒకే డేలో 5-6 ప్లేసెస్ అయితే చూపిస్తారు వాళ్ళు మనకి. దీనికి వెహికల్ బుక్ చేసుకొని వెళ్ళడం చాలా బెటర్. డే 3లో వచ్చేసి తిరుపతికి దగ్గరలో ఉన్న ప్లేసెస్ లైక్ హనుమాన్ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, కపిల్ తీర్థం ప్లేసెస్ అయితే ఉంటాయి, అది డే 3లో కవర్ చేసుకోవచ్చు. అండ్ డే 4 వచ్చేసి అక్కడే ఉన్న చంద్రగిరి కోట కానీ, డీర్ పార్క్ కానీ, ఇలా అక్కడే ఉన్న మ్యూజియంస్ అలాంటివి చూడొచ్చు అండ్ షాపింగ్ చేసుకోవచ్చు, అలా డే 4 అయితే గడుస్తుంది. డే 5 వచ్చేసి కాణిపాకం గోల్డెన్ టెంపుల్, ఇది తమిళనాడులో ఉంటుంది, తమిళనాడు బార్డర్లో. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, ఇంట్రెస్ట్ కాదు తప్పకుండా వెళ్ళండి అని నేనైతే సజెస్ట్ చేస్తున్నా, చాలా చాలా బాగుంటుంది. బెస్ట్ టైం టు విజిట్ తిరుపతి నవంబర్ టు ఫిబ్రవరి అండి, ఎందుకంటే ఆ టైంలో మనకు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం కూల్ గా ఉంటుంది అండ్ రష్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. ఏదైనా ఫెస్టివల్ టైంలోనైతే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కదా, సో అలాంటి టైంలో కాకుండా తక్కువ ఉన్న టైంలో వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. ఆల్మోస్ట్ అయితే తిరుపతిలో చాలా వరకు రష్ే ఉంటుందండి, అది ఎప్పుడన్నది కూడా మనం చెప్పలేము. సో ఈ విధంగా మీరైతే మీ తిరుపతి ట్రిప్ ని ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, అండ్ మీకు ఇంకా డీటెయిల్ గా వీడియోస్ కావాలనుకుంటే ప్లేలిస్ట్ ఉంటుంది, చూసేయండి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి, తెలిస్తే చెప్తా, తెలియకపోతే తెలుసుకొని మరీ చెప్తా. బాయ్, మళ్ళా ఉంటా. సబ్స్క్రైబ్ అండ్ లైక్ ముఖ్యం, బిగులు. బాయ్.
ఇంకొక విషయం అండి, మీరు ఒకవేళ తిరుపతిలో శ్రీవారి మెట్ల ద్వారా కానీ అల్పిరి మెట్ల ద్వారా కానీ మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వాటర్ బాటిల్ క్యారీ చేయండి. మధ్యలో వాటర్ ఉంటాయి, ట్యాప్ వాటర్ అలా ఉంటాయి. మనకు హైజీనిక్ గా కావాలి అనుకుంటే వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళడం బెటర్. అండ్ ఇక్కడ తిరుమలలో అయితే ప్లాస్టిక్ బాటిల్స్ అసలే లేవు, సో ఖచ్చితంగా మీరు తీసుకొని వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్ అండి. అండ్ అలాగే మనకు పైన రైస్ అయితే అవైలబుల్ గా ఉండదు, ఓన్లీ టిఫిన్స్ గోబీ మంచూరియా బాదం పాలు అలాంటివే ఉంటాయి. సో మీకు ఒకవేళ ఫుడ్ కావాలి అనుకుంటే మీరే ఇంట్లో నుండి ప్రిపేర్ చేసుకొని వెళ్ళొచ్చు. సో అదండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.